స్నేహబంధం దునియాలో అన్ని బంధాలకన్నా గొప్పది స్నేహబంధమని మా నాయన చెప్పాడు మిగతా బంధాలు ఏవైనా ఎప్పుడో ఒకప్పుడు తెగిపోవచ్చు కానీ స్నేహబంధం మాత్రం ఎప్పటికీ తెగిపోదు బతికినంత కాలం శాశ్వతంగా నిలిచిపోతుంది అందుకే అన్ని బంధాలకన్నా స్నేహబంధం గొప్పది మన ఫ్రెండ్సే మనకి లైఫ్ అండి బాబు. చాలా అంటే చాలా తెలుసా, స్కూల్ లైఫ్ కానివ్వండి, కాలేజ్ లైఫ్ కానివ్వండి, వర్కింగ్ ప్లేస్లో కానివ్వండి, ఫ్రెండ్స్ ఆర్ లైక్ యూనో పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ సీరియస్లీ చెప్పాలి అంటే. బికాస్ మనకి బాధ ఉన్నా కష్టం ఉన్నా ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా కూడా ఎవరితో షేర్ చేసుకోకపోయినా ఫ్రెండ్తో మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకుంటాం. అలాంటి ఫ్రెండ్నే మీరు అవాయిడ్ చేస్తుంటే ఆ ఫ్రెండ్ ఎంత బాధపడతారో కూడా మీరు ఆలోచించాలి. ఆఫ్ కోర్స్ ఎస్, మిస్కమ్యూనికేషన్స్ జరుగుతూ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతూ ఉంటాయి, మధ్య మధ్యలో డిషం డిషంలు అవుతూ ఉంటాయి. బట్ దెన్ ఎ ఫ్రెండ్ ఇన్ ఎ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ ఎ డీడ్ అని ఊరికే అనలేదు కాబట్టి జస్ట్ థింక్ అబౌట్ ఇట్, ఎలాంటి సిచ్యువేషన్లో అలాంటి ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి. అలాగే ఇఫ్ ఇట్ ఆల్ మీరు ఎవరైనా ఫ్రెండ్ని మిస్ అయ్యి ఉంటే కనుక మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్ వల్ల మళ్ళీ క్యాచ్అప్ చేయడానికి, మళ్ళీ ప్యాచ్అప్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ వాళ్ళతో ఉన్నంత వరకు ఎంతో హ్యాపీగా గడుపుంటారు, ఆ మెమరీస్ అన్ని కూడా గుర్తు చేసుకోండి. అఫ్ కోర్స్ వస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ పోతూ ఉంటాయి, అలా అని చెప్పేసి ఫ్రెండ్ని వదిలేసుకుంటే ఎంతవరకు కరెక్ట్ అది కూడా ఆలోచించండి. అండ్ ఇంకా స్కూల్ ఫ్రెండ్స్ గురించి, కాలేజ్ ఫ్రెండ్స్ గురించి చెప్పనవసరం లేదు. ఎంత చిల్లర వాళ్ళం అంటే స్కూలు కాలేజ్ ఫ్రెండ్స్ మీకు తెలుసు, మీరు ఎంత చిల్లర్గా బిహేవ్ చేసేవారో. మళ్ళీ అదే లైఫ్ మీకు కావాలి, అదే హ్యాపీనెస్ మీకు కావాలి అంటే ఒక్కసారి మళ్ళీ ప్యాచ్ చెప్పండి, మళ్ళీ ఒకసారి వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళండి. డెఫినెట్లీ యుల్ గెట్ దట్ యునో హ్యాపీనెస్ ఫర్ ష్యూర్ అండ్ ఇట్ గివ్స్ ఇమెన్స్ ప్లెజర్ ఫర్ ష్యూర్. రైట్ అవుట్, అర్థమైతే ఫాలో అండి, లేకపోతే ఆలోచించండి. దట్స్ ఇట్.